హాయ్ అండి, వెల్కమ్ టు సింధు టసల్స్. చాలా రోజుల తర్వాత నేను క్రాచెట్ గురించి చేస్తున్నాను, అంటే క్లాసెస్ చెప్తున్నాను కదా. ఆల్రెడీ మీకు బేసిక్స్ అన్నీ చాలా వరకు నేను నేర్పించానండి. మనం అవి ప్రాక్టీస్ చేస్తే, నేను ఒక్కొక్క డిజైన్ పెడుతుంటాను నిదానంగా, మీరు చూసుకోండి. నాకు అస్సలు టైం ఉండట్లేదు యాక్చువల్గా. అవి ఏంటంటే, నేను టసల్స్ చేస్తున్నప్పుడు వీడియోస్ చేశాను కాబట్టి అవి పెట్టేస్తున్నాను, కానీ ఇవి నార్మల్గా ఇవి సపరేట్గా చేయాల్సి వస్తుంది. నాకు టైం అసలు కుదరట్లేదు. ఇప్పుడు కొంచెం సీజన్ ఉంది కదా, అందుకనే నాకు ఇంట్లో పని, ఆ పని ఇది, పిల్లలు ఉన్నారు, కొంచెం టైం పడుతుంది పెట్టడానికి. సారీ ఫర్ డిలే అయినందుకు. అలానే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తే. సబ్స్క్రైబ్ కాని వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పుడైతే డిజైన్ చూసేద్దాం. ఇది మనకి నెట్టిలాగా మనం ఎలా వేద్దాం అనేది ఇప్పుడు చూద్దాము. నేను ఇప్పుడు చైన్ వేసేసాను. ఆల్రెడీ మీకు రెగ్యులర్గా నేను చూపిస్తుంటాను కదా ఈ చైన్, అది నేను చూపించాను. అంటే నేను ఉలన్తో కాకుండా దీంతో చూపిస్తున్నాను ఈసారి. ఉలన్తో అయితే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటారు, కానీ నేను ఎప్పుడు దాంతో చెప్తుంటే అదే అనుకుంటుంటారు కదా, అందుకే దీంతో చెప్తున్నాను. ఒకసారి ఇలా ఆల్రెడీ నేను వేసేసాను కొన్ని చైన్స్, ఒక 23 లాక్స్ అట్లా వేసానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, 1, 2, 3, 4, 5. నేను 5 తీసుకున్నాను, 5 చైన్స్. 1, 2, 3, 4, 5. ఇక్కడ 1, 2, 3, 4, ఇక్కడ 4 ఉంది కదా, మనం అక్కడ దీన్ని లాక్ చేయాలి. ఇక్కడ నేను లాక్ చేస్తున్నానండి ఇట్లా. మళ్ళీ సేమ్ 1, 2, 3, 4, 5 ఇలా ఇట్లా చేసుకున్నాను. ఇలా అయిపోయాక మళ్ళీ ఇక్కడ మీ ఇక్కడ ఉంది కదా 1, 2, 3, 4, 5 వేసాను. మళ్ళీ ఇప్పుడు సేమ్ 4, మనము 4 చైన్ దగ్గర మళ్ళీ నాట్ వేయాలి. అంటే ఇక్కడ చూసుకోండి, మనకి 1, 2, 3, 4, ఫోర్త్ వన్కి నేను లాక్ వేసాను అలా. ఇప్పుడు మళ్ళీ 1, 2, 3, 4, 5 ఇలా. మళ్ళీ 1, 2, 3, 4, 5 ఇలా. ఇలా అయిపోవాలి మళ్ళీ ఇంత. చాలా సింపుల్ అండి డిజైన్, అయితే చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడం, కానీ కొంచెము మనం లాక్స్ అనేది చూసుకుంటూ చేసుకోవాలి. మనకి నెట్ లాగా డిజైన్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ఫర్దర్గా మనం ఏమైనా డిజైన్స్ వేసుకోవడానికి మనకి ఇది అనేది యూజ్ అవుతుంది. నేను అది చెప్తున్నాను, ఎందుకు యూజ్ అవుతుందని కాకుండా, మనం ఫస్ట్ నేర్చుకుంటే ఫర్దర్గా దాన్ని యూసేజెస్ ఏంటనేవి నేను చెప్తూ ఉంటాను నిదానంగా. ఇలా 4 వచ్చేసాయి కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకా లేవు ఎక్కువ లాక్స్, నేను అటు ఇటుగా వేసేసుకున్నాను ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా రివర్స్ చేయాలి బ్యాక్ సైడ్కి, మనం ఇట్లా టర్న్ చేయాలి. టర్న్ చేసిన ఇది ఫ్రంట్, ఇది ఇట్లా టర్న్ చేశాను. టర్న్ చేసి మళ్ళీ ఇక్కడ సేమ్ 1, 2, 3, 4, 5 5 వేసాను కదా, 5కి ఇక్కడ మళ్ళీ ఇలా మిడిల్లో నేను లాక్ వేసాను ఇలా. 1, 2, 3, 4, 5 ఇలా మళ్ళీ 5 వేసాను కదా. మళ్ళీ సేమ్ మిడిల్లో మనకి ఏమైతే కింద వేసుకున్నాం కదా, సెకండ్ బేస్ లైన్ కాకుండా సెకండ్ లైన్లో దానికి మిడిల్లో మనము ఇలా లాక్ చేయాలి. 1, 2, 3, 4, 5 ఇలా మనము దీనికి ఇట్లా లాక్ చేసేసుకోవాలి ఇట్లా. 1, 2, 3,
फोर फाइव इला मल्ल इला मल्ल इप्पुडु वन टू थ्री फोर फाइव मल्ल इक्कड लास्ट वन एदैते उंदो अक्कड इला वेसुकोवाली इला इला वेसुकोनी मनमु इला जस्ट इला डबल क्रॉचेट इला वेसुकोवाली अंटे मनकु नीटगा वस्तदन्नमाट वेसुकोवडानिकि करेक्ट गा इला वन टू थ्री फोर इला अंटे मनम सगमे वेसुकोवाली इक्कड ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ లూజ్ ఇట్లా వచ్చేస్తుంది కదా అందుకని 5 వేసేసుకుందాం లేకుంటే కరెక్ట్ గా వస్తది మనకి ఇట్లా లూజ్ లూజ్ కావాలనుకుంటే 5 వేసుకోవచ్చు కొంచెం టైట్ గా కావాలనుకుంటే ఇందాక నేను వేసినట్లు 4 వేసుకోవచ్చండి అంటే మనకి డిజైన్ అనేది ఒక్కొక్కసారి అర్థం అవుతుంటది కదా నేను దాని గురించి చెప్తున్నాను సేమ్ అదే ప్రాసెస్ మనము కంటిన్యూ చేయాలండి ఇలా మనం డిజైన్ అనేది ఇలా మనకు నీట్ గా వచ్చేస్తది చాలా బాగుంటదన్నమాట 1 2 3 4 5 ఇలా నేను వేసేదంతా చైనే వేస్తున్నానండి ఫస్ట్ మనం బేస్ లైన్ లో ఏదేస్తామో హాఫ్ అలానే వేస్తున్నాను హాఫ్ క్రాచెట్ అంటారు కదా అలా ఇలా మొత్తము मन के नैट टाइप चला बागदनम चूडा चला बहुत डिजन अने मन को वेट कना अंत इन नैन टसल्स वेस्ना कदा टसल्स की दाखी यूजदन इधी इप्ड मल्ल सेम इकड डबल क्रॉचेटा दीसमें मनमु शी एंटे मन को डिजन अने वस्तमा मनमंत इदे प्रासेस इला कंटिव चेयड़मे चला बनदी डिजन अेम इला सेम ఇలా నేను అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను ఇదేంటంటే నేను కొన్ని క్రాచెట్స్ లల్లో మనం ఇలాంటి డిజైన్స్ యూస్ చేస్తానండి నేను అంటే ఒక డిజైన్ వేస్తాను ది ఇట్లా డిజైన్ కూడా ఒకటి దానికి నేను మళ్ళీ ఎక్స్ట్రా చేస్తాను అన్నమాట అప్పుడు మనకి ఇదైతే యూస్ అవుతది మీరు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను बट टाइम पड़ता मेबी इला इकड़ते मल्ल सारी इला डबल क्रॉचेट वेसेकोवाल इला इला वस्तदी चूडा चला बहुत इला ఇలా మనకి ఇట్లానే ఇట్లా లేక ఇలా వస్తది ఇట్లా అది రివర్స్ అన్నమాట ఇది ఇట్లా మనం కిందకి పెట్టుకుంటే ఇట్లా అంటే మనకి సైడ్స్ కు కూడా ఎందుకు చేశానంటే ఇందాక డబుల్ క్రాచెట్ మనకి ఇట్లా అటు ఇటు వంగిపోకుండా ఇట్లా నీట్ గా వస్తదన్నమాట అందుకే నేను ఇలా చేశాను చూడండి ఎంత బాగుందో చాలా బాగా అనిపిస్తుంది కదా ఇట్లా మనం ఊలంతా వేస్తే కొంచెం నేను ఇంకా స్టిఫ్ గా వేస్తే ఇంకా బాగుంటది ఏమంటే మనకు బేస్ కొంచెం తక్కువ ఉంది కదా మనమే వేసుకొని వేసుకోవాలి కాబట్టి గ్రిప్ అనేది టైట్ గా పట్టుకొని వేసుకోవాలి లూజ్ లూజ్ వేస్తే మీకు చైన్స్ అనేవి నీటికి కనిపిస్తాయని నేను ఇలా వేస్తున్నాను ఇలా మనకి చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే చూసేశారు కదా ఇవాల క్లాస్ ఇదేనండి మళ్ళీ ఇంకో డిజైన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై టేక్ కేర్